రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది, తాము కూడా ఇంటింటికి వెళ్లి పెన్షన్ ఇస్తామన్న చంద్రబాబు, సీఎం జగన్ ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నారని కామెంట్. అభివృద్ధి కోసమే వేదికలు పంచుకుంటాం, రాష్ట్రం విషయంలో రాజీ పడబోమన్న సీఎం రేవంత్, ఆత్మగౌరవం విషయంలో తలెత్తుకుని ఉంటామని ట్వీట్. రేపు విశాఖలో సీఎం జగన్ పర్యటన, పారిశ్రామిక వ్యాపారవేత్తల సదస్సుకు హాజరు కానున్న సీఎం, ఆ తర్వాత భవిత పేరుతో కొత్త ప్రోగ్రామ్ ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి. త్వరలో ఖమ్మంలో భారీ బహిరంగ సభ, కాంగ్రెస్ పై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందన్న కేసీఆర్, వ్యతిరేకతను సద్వినియోగం చేసుకోవాలని పార్టీ నేతలకు సూచన. గొర్రెల స్కామ్ లో ఏసీబీ దర్యాప్తు వేగవంతం, అధికారులతో కలిసి కాంట్రాక్టర్ మొయినుద్దీన్ అవినీతికి పాల్పడినట్లుగా గుర్తింపు. పశుసంవర్ధక శాఖ జేడీకి నోటీసులు ఇచ్చి విచారించనున్న ఏసీబీ, ఇప్పటికే ఈ కేసులో నలుగురు అధికారులు అరెస్ట్. హనుమకొండ జిల్లా హసన్పర్తిలో సాగునీటి కోసం రైతుల ఆందోళన, జాతీయ రహదారిపై బైఠాయించిన రైతులు సాగునీరు లేక పంటలు ఎండుతున్నాయని ఆవేదన. భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్లో రోడ్డుపైనే ఇసుక లారీల పార్కింగ్, తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు, అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్.